This video is brought to you by AKSIAS. Good morning friends, good morning all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము మే 21కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఈనాడు సాక్షి హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుని నేను ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసుకున్నా కానీ లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి లేకపోతే ఎస్ఎస్సీ, సిజిఎల్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ వంటి ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ తీసుకున్నా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కాబట్టి రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక పేపర్ని ఫాలో అవుతూ ఉండాలి. అది తెలుగులో ఈనాడు, సాక్షి కానివ్వండి, లేకపోతే హిందూ న్యూస్ పేపర్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మనకు అన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేసినట్లు అవుతుంది. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను మీకు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఫ్రీగా ఉచితంగా అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మనకు డైలీ ఇంగ్లీషు మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియంలో యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీ ఛానల్ అనేది సపరేట్గా ఉంటుంది. అందులో మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. తెలుగు మీడియంకి వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవ్రీ మంత్ మనకు ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇది మనకు బోత్ లాంగ్వేజెస్లో వస్తుంది. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, సిజిఎల్ వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ మ్యాగజైన్ని రూపొందించడం జరిగింది. ఇందులో మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలిసిస్తో కూడిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మెయిన్స్ ఓరియంటేషన్లో, ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఈ మ్యాగజైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఎవ్రీ మంత్ ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము టాపిక్ కనుక చూసుకుంటే, ఈరోజు మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకుందాము. అయితే ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ మీరు ఈ న్యూస్ పేపర్ కటింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని 1 ఇయర్ వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే 1 ఇయర్ వరకు జరిగే ఏ ఎగ్జామ్స్కైనా సంబంధించి కానీ ఈ బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ని మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా మీరు కంప్లీట్గా అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ 1 ఇయర్ వరకు జరిగే ఎగ్జామ్స్కి బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు బడ్జెట్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ నెంబర్స్ని గుర్తుంచుకోవద్దు. కేవలం ఆ బడ్జెట్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు, అదేవిధంగా ఏ ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, సో ఎంత మేరకు పర్సంటేజ్ను అంటే గతంతో కంపారిజన్ చేసుకుంటే ప్రస్తుత బడ్జెట్లో ఎంత మేరకు కేటాయింపులు జరిగాయి అన్న కోణంలోనే మనం ఈ బడ్జెట్ని చదువుకోవాలి. అదేవిధంగా ఏవైనా నూతన స్కీమ్లు కనుక ప్రవేశపెడితే ఆ స్కీమ్కి సంబంధించిన సమాచారం అనేది మనకు కంటెంట్ ఇంపార్టెంట్, ఇక్కడ నెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకు చాలా నెంబర్స్ ఉంటాయి. ప్రతి రంగానికి అనేక రకమైన కేటాయింపులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం సో అంత ఈజీ కాదు, అదేవిధంగా టైం వేస్ట్ ప్రాసెస్ కూడా. కాబట్టి సో ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే గుర్తుంచుకోండి. సో ఇక ఈరోజు బడ్జెట్కి సంబంధించి మొత్తం 229,779 కోట్లతో 2021-22 వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులో వివిధ రంగాల వారికి అంటే మహిళా అభివృద్ధి సంక్షేమానికి, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రణాళికలకు సంబంధించి సో వివిధ రంగాలకు కేటాయించడం అనేది జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మహిళలకు కనుక తీసుకుంటే మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతము
53 పథకాల కింద దాదాపుగా 47,283 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 53 పథకాలు అనేది గుర్తుంచుకోవాలి. ఈ నెంబర్ గుర్తుంచుకోండి మహిళల బడ్జెట్కి సంబంధించి. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా అనేక రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. మహిళలు ముఖ్యంగా ఆర్థిక సామాజిక స్వావలంబన సాధించాలనే ఒక లక్ష్యంతోటే వారికి బడ్జెట్లో ఎక్కువ భాగం నిధులను కేటాయించడం అనేది జరిగింది. వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా కేటాయిస్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 2 విభాగాలుగా కేటాయించారు. ఎన్ని పథకాలు అంటే 53 పథకాలు. సో ఈ 53 పథకాల కింద బాలికలు మహిళలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. సో బాలికలకు అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. సో వాటిని 2 విభాగాలుగా ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది. సో 100% నిధులను బాలికలు మహిళలకు కేటాయించే పథకాల వివరాలను మొదటి విభాగంలో, అదేవిధంగా 24 పథకాలకి సంబంధించి మొత్తం ఈ మొదటి విభాగంలో కేటాయించడం అనేది జరిగింది. ఇందులో మొత్తం ఎంత అంటే 23,000 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా బాలికలు మహిళలకు 30% నుంచి 99% వరకు నిధులను కేటాయించిన పథకాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని 2వ భాగంలో పొందుపరచడం జరిగింది. సో ఇందులో ఎన్ని పథకాలు ఉన్నాయంటే 29 పథకాలు అనేవి ఉన్నాయి. మొదటి విభాగంలో 24 పథకాలు ఉన్నాయి, 2వ విభాగంలో 29 పథకాలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మొత్తం 53 పథకాలకు సంబంధించి 47,283 కోట్లను కేటాయించడం జరిగింది. సో బాలికలు మహిళల నిధుల కేటాయింపులో పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మొదటి స్థానం సంపాదించింది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏ మంత్రిత్వ శాఖకి ఎక్కువ కేటాయించారంటే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ. సో ఎందుకంటే ఇక్కడ మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం అదేవిధంగా జగనన్న అమ్మఒడి పథకం అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎక్కువగా కేటాయించడం అనేది జరిగింది. ఇక సాధారణ సేవలకు వచ్చేసి 32% నిధులను కేటాయిస్తే ఆర్థిక సేవలకు సంబంధించి 28%, సామాజిక సేవలకు సంబంధించి 40% నిధులను కేటాయించడం జరిగింది. సో ఈ ఇమేజ్ ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయానికి, ఆరోగ్య రంగానికి మరియు పరిశ్రమలకు ప్రాజెక్టులకు ఏ విధంగా కేటాయించారని ఒకసారి మనం చూసుకుంటే వ్యవసాయ రంగానికి వచ్చేసి దాదాపుగా 31,256 కోట్లను కనుక కేటాయిస్తే గతంతో కంపారిజన్ చేసుకుంటే ఇది 2,096 కోట్లు అదనంగా కేటాయించడం అనేది జరిగింది. ఇక ఆరోగ్య రంగానికి వచ్చేసి దాదాపుగా 13,830 కోట్ల నిధులను కేటాయిస్తే గత సంవత్సరం కన్నా 4,403 కోట్లను ఎక్కువగా కేటాయించడం జరిగింది. అంటే గతంతో కంపారిజన్ చేసుకుంటే వ్యవసాయ రంగానికి అదేవిధంగా ఆరోగ్య రంగానికి ఎక్కువగా కేటాయించడం అనేది జరిగింది. ఇక సంక్షేమ రంగానికి కనుక తీసుకుంటే బీసీ సప్లాన్, ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్, ఇక కాపు సంక్షేమానికి కూడా నిధులను కేటాయించడం జరిగింది. ఇక పరిశ్రమ రంగానికి దాదాపుగా 3,673 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఇక్కడ గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 968 కోట్ల అదనంగా కేటాయించారు. ఇక ఇరిగేషన్కి సంబంధించి దాదాపుగా 13,237 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ రంగానికి మరియు ఆరోగ్య రంగానికి, పరిశ్రమలకు, ఈ ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి సో ఇక్కడ ఈ కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయించిన నిధులను మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఆ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ని ఈ కేటాయింపుల వారిగా మీరు ఒక పక్కన నోట్స్లో రాసుకోండి. సపోజ్ ఇక్కడ ఎక్కువగా దేనికి కేటాయించారంటే సో వ్యవసాయ రంగానికి ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ సంక్షేమ రంగానికి 2nd ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చేసి హెల్త్ సెక్టార్కి 3rd ప్లేస్, ప్రాజెక్టులకి 4th ప్లేస్, అదేవిధంగా ఇండస్ట్రీస్కి 5th ప్లేస్ ఇవ్వడం అనేది జరిగింది.
సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నెంబర్స్ కాదు, సో ఈ యాంగిల్లో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కూడా ఇందులో మనకు ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ మరియు కాపు సంక్షేమము మరియు బీసీ సప్లాన్కి సంబంధించి వివిధ కేటగిరీల వారీగా సో ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఒక కంపారిజన్ కనుక చేసుకుంటే ఎస్సీల కోసం ఎస్టీ సప్లాన్ కోసము గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే ఎస్టీ సప్లాన్కు 27% అదనంగా, ఈ 27% అనేది గుర్తుంచుకోండి, 27% అదనంగా కేటాయించడం అనేది జరిగింది. దేనికి? ఎస్టీ సప్లాన్కి. ఇక ఈ వివిధ పథకాల పేర్లు, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఆసరా, అమ్మఒడి, చేయూత, సో మత్స్యకార లానేత్సము, మత్స్యకార భరోసా, సో ఇవన్నీ పథకాలకి ఏ విధంగా కేటాయించారనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి అంతే. ఇక ఈబీసీలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమానికి సంబంధించి ప్రస్తుత బడ్జెట్లో దాదాపుగా 5,478 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో గతంతో కంపేర్ చేసుకుంటే కొంతమేరకు ఎక్కువగానే కేటాయించారని మనం చెప్పుకోవచ్చు. ఇక కాపు సంక్షేమానికి వచ్చేసి 3,306 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక మైనారిటీల సంక్షేమానికి వచ్చేసి 3,840 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించి 189% అదనపు నిధులను కేటాయించడం జరిగింది. గతంతో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ అంటే 189%. ఇది మనకు ఎగ్జామ్ అడుగుతాడు, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే మౌలిక వసతులకి సంబంధించి 8,727.8 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులను మరింతగా వృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేటాయించిన మొత్తం వచ్చేసి 8,727 కోట్లు. గతంతో కంపారిజన్ చేసుకుంటే ఎంత శాతం అధికంగా అంటే 7.2% అధికంగా కేటాయించడం జరిగింది. 7.2% అధికంగా. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ రంగానికి వచ్చేసి బడ్జెట్ కేటాయింపులు 2019-20, 2020-21, 2021-22లో ఏ విధంగా బడ్జెట్కు కేటాయించారని ఇక్కడ మనకు ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ పర్సెంటేజ్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. సో 2019-20లో 12.66% అయితే 2020-21లో ఒక 30 పాయింట్స్ పెరగడం జరిగింది, అంటే 12.97% పెరగడం జరిగింది. ఇక 2021-22లో ఏకంగా 13.6% వరకు కేటాయించడం అనేది జరిగింది. అంటే క్రమక్రమంగా 2019-2022 వరకు వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్లు కేటాయింపు కనుక చూసుకుంటే పెరిగింది అని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. 2019-2022 వరకు కనుక కంపేర్ చేసుకుంటే వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ శాతం అనేది పెరిగిందా లేక తగ్గిందా లేకపోతే స్థిరంగా ఉందా అని మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఈబీసీలకు సంబంధించి కూడా ఇక్కడ బీసీ ఉప ప్రణాళిక సంబంధించి 32% అధికంగా కేటాయించడం అనేది జరిగింది. ఇది అండర్లైన్ చేసుకోండి, 32% అనేది. సో ఇది కూడా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఎస్టీ సప్లాన్కి సంబంధించి 27% వరకు అధికంగా కేటాయింపులు ఇవ్వడం అనేది జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా మరియు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఈ పథకానికి సంబంధించి దాదాపుగా 7,400 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన. సో ఇందులో 13,500 చొప్పున రైతులకు మాత్రమే కాకుండా కౌలుదారులు, అటవీ భూములు మరియు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,900 కోట్లను సహాయంగా అందించడం అనేది జరిగింది, పెట్టుబడి సహాయంగా.
ఇక వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతులపై ఎటువంటి భారం అనేది పడకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ ఉచిత పంటల బీమాను ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో దాదాపుగా 1,802,82,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ ఈ ఉచితంగా బీమా సదుపాయాన్ని కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ప్రభుత్వ కంపెనీ, ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇంకా రైతు భరోసా కేంద్రాలు, ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం మొత్తం 10,554 గ్రామీణ మరియు 234 పట్టణ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవి రైతులకు అనేక రకమైన సహాయాలను అందించడం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడంలోను, అదేవిధంగా వారికి పెట్టుబడిని పెట్టించడంలోను రైతు విజ్ఞాన కేంద్రాలుగా ఇవి రైతు భరోసా కేంద్రాలు అనేవి పనిచేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులలో మార్కెట్ జోక్యం కోసం 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ 3,000 కోట్లు అనేది అండర్లైన్ చేసుకోండి. ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి, దేనికి సంబంధించి, వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులకి సంబంధించి. ఇక మౌలిక వసతులకి సంబంధించి 75% స్థానిక యువతకు ఉపాధిని కల్పించనుంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం అనే పథకం కింద ప్రత్యేకమైన రాయితీలను కూడా కల్పిస్తుంది. వైఎస్ఆర్ నవోదయం అనే పథకం ద్వారా ఎంఎస్ఎంఈలను పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతుంది. ఇక కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో కార్యకలాపాలను ప్రారంభించడం అనేది జరిగింది. ఇక మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ చర్చిలో 4 నాన్ మేజర్ పోర్టుల నిర్మాణానికి కూడా పనులు ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి, మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ సెచ్. ఇక ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఫైనల్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. జిల్లా పేరు గుర్తుంచుకోండి, ఇది కర్నూలు జిల్లాలో ఉంది, ఓర్వకల్లు ఎయిర్పోర్టు. సో దీనికి సంబంధించి తొలితరం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేయడం అనేది జరిగింది. సో ఇతను 1847 బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం విధించిన పన్నులపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించి పోరాటం చేయడం అనేది జరిగింది. అందుకే దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఈ ఓర్వకల్ ఎయిర్పోర్ట్, సో దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్, నూనె గింజల ఉత్పత్తి పెంపునకు కేంద్రం ఒక కార్యాచరణను ప్రకటించడం అనేది జరిగింది. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్ సీడ్స్కి సంబంధించి వీటి యొక్క ప్రొడక్షన్ని మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది, స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం అనేది ఉంది. దానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఒక వ్యూహాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది. దీని ప్రకారము ఖరీఫ్ సీజన్, ఈ ఖరీఫ్ సీజన్ అనేది గుర్తుంచుకోండి, ఖరీఫ్ సీజన్ 2021 వరకు మినీ కిట్ల రూపంలో అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి ప్రత్యేక ఖరీఫ్ కార్యక్రమం ద్వారా 6.37 లక్షల హెక్టార్లను సాగులోనికి తీసుకురావడమే ప్రధానమైన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇక్కడ 6.37 లక్షల హెక్టార్లు అనేది గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు అంటే ప్రస్తుత ఖరీఫ్ కార్యక్రమం అంటే 2021 ఖరీఫ్ కార్యక్రమంలో భాగంగా. సో ఇందులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ జిల్లాలోని మొత్తం 41 జిల్లాల్లో, ఈ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 41 జిల్లాలలో సోయాబీన్ విత్తనాలను అందించనుంది. సో ఇక్కడ ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, ఇది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, అదేవిధంగా సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేయనుంది. ఇక ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడులో దాదాపుగా
13 కోట్ల విలువైన వేరుశనగ మినీ కిట్లు కూడా పంపిణీ చేయనుంది. ఈ రాష్ట్రాలలో వేరుశనగకు సంబంధించిన కిట్లను పంపిణీ చేయనుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే రాజ్పుత్ కు వీడ్కోలు అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ రాజ్పుత్ ఏదైతే ఉందో ఇది ఒక యుద్ధ నౌకగా మనం చెప్పుకోవచ్చును. సో ఐఎన్ఎస్ రాజ్పుత్ అంటారు దీన్ని. సో దీని యొక్క నినాదం వచ్చేసి రాజ్ కరేగా రాజ్పుత్ అనే నినాదంతో దాదాపుగా 4 దశాబ్దాల పాటు సాగర జలాల్లో భద్రతా వ్యవహారాల్లో కీలకమైన పాత్రను పోషించడం జరిగింది ఐఎన్ఎస్ రాజ్పుత్. ఇది భారత నౌకాదళానికి సంబంధించి మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్. సో దీనిని విశాఖ నేవల్ డాక్యార్డ్లో డీకమిషన్ చేయనున్నారు, అంటే దీనిని కంప్లీట్గా డిమాలిష్ చేయనున్నారు ఈ ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే యుద్ధ నౌకని. సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి కనుక చూసుకుంటే నవ్ దేశ్ని ఆశ అనే పేరుతో 1961వ సంవత్సరంలో సోవియట్ యూనియన్లోని నికోలావ్లో ఐఎన్ఎస్ రాజ్పుత్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ పేరు గుర్తుంచుకోండి, సోవియట్ యూనియన్లోని నికోలావ్, ఇది ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉంది ఇది. సో ఇక్కడ ఈ రాజ్పుత్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. సో ఇది 1977వ సంవత్సరంలో సేవలను ప్రారంభిస్తే ఇక్కడ 1980వ సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్లోని భారత రాయబారి ఐకే గుజ్రాల్ సమక్షంలో ఐఎన్ఎస్ రాజ్పుత్గా పేరు మార్చడం జరిగింది. సో ఎవరి సమక్షంలో? ఐకే గుజ్రాల్ సమక్షంలో ఐఎన్ఎస్ రాజ్పుత్గా దీన్ని పేరు మార్చి దీన్ని భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి జాతికి అంకితం చేయడం అనేది జరిగింది. అంటే 1980 నుంచి సో ఇది మన భారతదేశంకు సంబంధించిన నావికాదళంలో పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చును. సో ఇది మొట్టమొదటి గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్గా మనం గుర్తుంచుకోవాలి, మొట్టమొదటి గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ ఇది. సో ఈ ఐఎన్ఎస్ రాజ్పుత్ అనేక రకమైన కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది జరిగింది. ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలోని పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మరియు మాల్దీవులకు సంబంధించి అక్కడ బందీ పరిస్థితులను పరీక్షించినందుకు ఆపరేషన్ కాక్టస్, మరియు లక్షద్వీప్కు చెందిన క్రోవ్నెస్ట్ ఆపరేషన్లో ఈ రాజ్పుత్ ఐఎన్ఎస్ రాజ్పుత్ అనేది పాల్గొనడం అనేది జరిగింది. అదేవిధంగా వివిధ సందర్భాల్లో ద్వైపాక్షిక బహుపాక్షిక విన్యాసాల్లో కూడా ఐఎన్ఎస్ రాజ్పుత్ అనేది పాల్గొంది. ఇక్కడ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ట్రయల్ ప్లాట్ఫామ్గా కూడా ఐఎన్ఎస్ రాజ్పుత్ను వినియోగించడం జరిగింది. ఇక 2005లో ధనుష్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కూడా ఇక్కడ నుంచి చేయడం జరిగింది. 2007లో పృథ్వీ త్రిక్షిపణిని కూడా ప్రయోగించడం జరిగింది ఈ ఐఎన్ఎస్ రాజ్పుత్ నుంచి. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు. ఇక నెక్స్ట్ అంటువ్యాధుల జాబితాలో బ్లాక్ ఫంగస్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము COVID-19 తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది చాలా ఎక్కువగా విజృంభిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసెస్ కూడా క్రమక్రమంగా పెరుగుతున్న వివిధ రాష్ట్రాల్లో అయితే ఈ బ్లాక్ ఫంగస్, దీన్నే మ్యూకర్ మైకోసిస్ అని పిలవడం జరుగుతుంది. ఈ జబ్బును ప్రస్తుతం ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారము దీనిని అంటువ్యాధుల జాబితాలోకి చేర్చడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ ఎపిడమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2021లో ఈ బ్లాక్ ఫంగస్ని ఈ రెగ్యులేషన్ పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న COVID-19 పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఇక టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షనల్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక
ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్, ఇది కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 844-844-9700 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి, ఆన్లైన్ క్లాసెస్ రిజిస్ట్రేషన్ కోసము ఏకేఎస్ఐఏఎస్ ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మీకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.